తాను సంపాదించిన దాంట్లో ఎప్పటికప్పుడు ఇప్పటి ఇక్కడి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతూ పాలకుర్తికి పెద్ద బిడ్డ అనిపించుకున్నారు ఎన్ఆర్ఐ అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఝాన్సీ రెడ్డి. మీరు పోటీ చేయబోతున్నది కూడా ఎర్రబెల్లి మీదే. అలాంటి వ్యక్తి వల్ల మీరు పాలిటిక్స్లోకి వచ్చానట్టు. అంటే మీరు ల్యాండ్ కొని ఆయన కప్పచెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి చెప్పారు అంటే అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు మీద మీరు ఇప్పుడు బరిలో దిగబోతున్నారు. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము 2017లో ఇంప్లిమెంట్ అవ్వాలని మేము ల్యాండ్ ఇచ్చాం. అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి లోకల్ ఎమ్మెల్యే దట్టు మినిస్టర్ కూడా కాబట్టి ప్రభుత్వంలో కీలక భాగం. సో ఏదున్నా ఆయన ద్వారానే మీరు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆటోమేటిక్గా. కలెక్టర్ గారిని కానీ సర్పంచ్ వీళ్ళంతా ఉంటారు కదా, అవన్నీ రానివ్వకుండా అయిపోయినట్టు ఎవరు రాలేదు. ఇంకెందుకంటే తనే ఆయన అడుగున్నారు. సో అలాంటి రొచ్చులోకి మీరు రేపొద్దున రాబోతున్నారు, ఎలా ఫేస్ చేయగలుగుతారండి? మంచి అనేది ఎప్పుడైనా బయటకు వస్తుంది, చెడు అనేది ఎప్పుడైనా పోతుంది. సో ఆ చెడు పోయే టైం అయింది, మంచి బయటకు వచ్చే టైం వచ్చింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ పాలకుర్తి పెద్ద బిడ్డ రాత్రి 8:30 నిమిషాలకు మీ బిగ్ టీవీలో.